ఈరోజు మన వాసవికంకే పరమేశ్వరి అమ్మవారి పుణ్యక్షేత్రంలో మేము చేసిన ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది కాశీ గారి చేతుల మీదుగా. అలాగే అందరూ సహకారంతో చక్కని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తున్నాం. అలాగే మన 10వ తారీఖు అమ్మవారు ఊరేగింపు భారీగా ప్లాన్ చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే 6వ తారీఖుని ఈ పూర్ణమికి భోజనాలు ఇవన్నీ చేయటం బాగా భారీగా పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఆడే పిల్లగుట్టు చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేమందరం ఒక యూనిటీగా ఉండి ఇంకా అమ్మవారికి ఏమేం కావాలి మేము ఏం చేయాలో ఆలోచనలో ఉన్నాం. అలాగే కలవ పువ్వు 18 కేజీలు ఎట్టి కలపు మన చరణచల ముల్లయ్య గారు ఆధ్వర్యంలో అప్పటికప్పుడు తెనాలి వారిని రమ్మంటాం. వెంటనే ఆయన చేయలేనన్నా సరే కుదరదని చెప్పి చేయటం. అలాగే 27వ తారీఖున ఆయన వచ్చి అలంకరించడం జరుగుద్ది. 18 పూలు పెట్టి కలపు చేస్తున్నాం. తర్వాత దాదాపు 100 నుంచి 150 కేజీలు దాకా వెండి ఈ గుమ్మాలకు అయితే కానీ ఎదర అమ్మవారు వాకిలు అని చేయటం కానీ మొత్తం వీటన్నింటికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ముందు ఇంతవరకు మేము అనుకుని పెద్దల కమిటీలో నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారం అప్పుడే 54 కేజీలు దాదాపు వెండి అనౌన్స్ చేశారు. తర్వాత బంగారం చీర దాదాపు 800 గ్రాములు ఎంతో ముల్లయ్య గారు సహకారంతో అందరి దగ్గరికి వెళ్ళటం, అందరూ ఒకళ్ళే కాదు మా 6 వయసు సంఘం అందరూ కూడా 6 వయసులనే వ్యక్తి ఎక్కడున్నా సరే వచ్చి ఇవ్వటం. తర్వాత ఎప్పుడూ సందా ఇవ్వనోళ్ళు కూడా వచ్చి చూసి కూర్చొని మాట్లాడి ఆనందంగా 20,000, 25,000, 50,000 ఈ మధ్యకాలంలో అందరూ వచ్చి రాసిన వాళ్ళే తప్ప మేము వెళ్ళి మేము చేస్తామని ఎవరిని అడగలేదు. అంటే వాళ్ళు ఇలా చేస్తా ఉంటే మేము కూడా డబ్బు ఇస్తానికి ముందుకు వస్తామండి, అంటే ఇదివరకు చేయలేదని కాదు, చేస్తే మేము డబ్బు ఇస్తానికి రెడీగా ఉన్నాం అని ఈ అమ్మవారి గుడికి వస్తాం. అలాగే అమ్మవారు చాలా సత్యమంచి రావాలని తెలుసుకోవడం కోసం మాకు నిదర్శనం అయింది. అందుకే శక్తిపీఠాలు కూడా 36 శక్తిపీఠాలు పెడతాం జరుగుతుంది. అవి కూడా ఆల్రెడీ దగ్గర దగ్గర 70% అయిపోయినాయి. తర్వాత రాబోయే రోజుల్లో వినాయకుడు మన ఆంజనేయ స్వామి 27 అడుగుల విగ్రహం ప్రతిష్ట చేయడానికి శంకుస్థాపన కూడా జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలన్నా ఈ గుడికి 6 వయసు సంగతంగా తప్పని అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, మేము అందరూ ఐక్యతగా అందరూ డబ్బులు ఇస్తున్నారు, అందరూ కష్టపడుతున్నారు, అందరూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మనందరూ కావాలని నెలతో ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వైభోగం చూసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించవలసినదిగా ప్రార్థన. ఇట్లు గౌరవ అధ్యక్షులు మారం వెంకటేశ్వరరావు గారు, అధ్యక్షులు మండవల్లి చెన్న నాగేంద్రరావు గారు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్లం చర్ల మురళీ గారు మరియు బబ్లీ శెట్టి నటరాజ్ గారు.